హలో వన్ అందరూ ఎలా ఉన్నారు ఇంతకు ముందు వీడియోలో మనము బ్లౌజ్ స్టిచ్చింగ్లో సగం వరకు పార్ట్ సిక్స్గా మనమైతే తెలుసుకున్నాం ఈ వీడియోలో పార్ట్ సెవెన్ అంటే మనకి హ్యాండ్ జాయింట్ వస్తుంది అలానే మనకి మెడపట్టి వస్తుంది సైడ్ జాయింట్స్ వస్తుంది అంటే మనం ఇంతకుముందు చాలా వీడియోస్ అయితే టెన్ మిస్టేక్స్ అని గురించి అయితే చెప్పుకున్నాం కదా ఒక బ్లౌజ్ కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ పది మిస్టేక్లు లేకుండా కరెక్ట్గా మీరు కుట్టగలిగితే కట్ చేయగలిగితే ఒక మంచి టైలర్గా గుర్తింపు పొందవచ్చు అని మనం కొన్ని వీడియోస్ అయితే చూస్తున్నాం అయితే పార్ట్ వన్ ఈ పార్ట్ వన్లో బ్లౌజ్లో ఏమేమి మిస్టేక్స్ మిస్టేక్స్ లేకుండా ఎలా కట్ చేసుకోవాలో చూసాం అలానే కటింగ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ డీటెయిల్డ్గా అంటే కంప్లీట్గా బ్యాక్ పార్ట్ అలానే ఫ్రంట్ పార్ట్ అలానే హ్యాండ్స్ అలా పార్ట్ వైజ్గా మనము చాలా వివరంగా అయితే తెలుసుకుంటున్నాం కదా క్లాస్ సిక్స్లో స్టిచ్చింగ్లో మనము ఫ్రంట్ డాట్స్ కొన్ని కొన్ని అయితే తెలుసుకున్నాం అయితే ఇప్పుడు క్లాస్ సెవెన్ అయితే ఇప్పుడు మనము చూద్దాం ఒకవేళ మీకు ఏమైనా మీరు బిగినర్ అయితే కటింగ్లోను స్టిచ్చింగ్లోను మీకు ఏమైనా తేడాలు వస్తే ఇవి పార్ట్ వన్ నుండి సెవెన్ వరకు కంప్లీట్గా మీరు చూడండి ట్రై చేయండి మీకు ఖచ్చితంగా కరెక్ట్గా వస్తుంది ఒకవేళ రాకపోతే ఒకటికి రెండు సార్లు అయితే చూడండి ఎక్కడైనా మీకు అర్థం కాకపోతే ఒకటికి రెండు సార్లు వీడియో చూడండి డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సరేనా నేనైతే రిప్లై ఇస్తాను ఖచ్చితంగా మీకు క్లారిటీ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ అవుతుంది ఎందుకంటే అంత స్లోగా చెప్పాను అయితే ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోద్దాం ఇక్కడ హ్యాండ్స్ అయితే నేను పొడవ అయితే చూసుకుంటున్నాను కిందకైతే హెమ్మింగ్ అయితే వస్తుంది కాబట్టి ఫోల్డ్ చేసి కుట్టేశాను అలానే ఇప్పుడు హ్యాండ్ పొడవు మనం కటింగ్ వీడియోలో ఎనిమిది ఇంచీలకైతే పెట్టాం కదా ఎనిమిది ఇంచీలకి మార్క్ చేసుకున్నాను మనం ఇప్పుడు కుట్టుల్లోకి అయితే హ్యాండ్ జాయింట్కి కావాలి కదా ఒక పావించ కంటే కొద్దిగా ఎక్కువ పెట్టేసి ఎక్స్ట్రా ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే అది కట్ చేసేస్తున్నాను అలా నీట్గా బిగినర్ అయ్యేటప్పుడు ఏమంటే హ్యాండ్ జాయింట్ చేసే ముందు ఒకసారి దాన్ని నీట్గా ట్రిమ్ చేసుకోవాలి కట్ చేసుకోవాలి సరేనా అలా అయితే మనకి హ్యాండ్ ఒక్క ముడత లేకుండా వస్తుంది అయితే బిగినర్ ఇక్కడ ఒక మిస్టేక్ ఏం చేస్తారు అంటే ఇక్కడ స్టార్టింగ్లో చూడండి అక్కడ షోల్డర్ దగ్గర ఒక మార్క్ పెట్టుకొని మన షోల్డర్ కుట్టు అలానే హ్యాండ్ సెంటర్ పాయింట్ పెట్టేసి ఆ సెంటర్ నుండి బ్యాక్ సైడ్ ముందు కుట్టేసి తర్వాత ఫ్రంట్ సైడ్ కుడతారనమాట అలా ఎప్పుడు చేయొద్దు అలా ఎందుకు అంత గజిబిజిగా చేయడము చూడండి అక్కడ రెండు కరెక్ట్గా మనకి సెంటర్ పాయింట్ కలిసే దగ్గర ఒక్క వేలు అలాగా ఆనిస్తే చాలు మనం ఇక్కడ హ్యాండ్ పీ సర్దేటప్పుడు సాగడం కానీ బాగా గుంజడం కానీ లూజు వదలడం కానీ కాకుండా కరెక్ట్గా పెట్టండి కరెక్ట్గా పెట్టేసి ఆల్రెడీ మనం వేలు పెట్టాం కాబట్టి కిందది పైనది ఎక్కడ ఏ క్లాత్ కూడా జరగదనమాట కాబట్టి మనం అలానే స్టిచ్ చేసుకొని వచ్చేస్తే సరిపోతుంది ఇప్పుడు కుట్టేటప్పుడు కూడా కింద పీస్ కానీ పైన పీస్ కానీ బాగా గుంజేయడము సాగదీసేయడము అలా కాకుండా జస్ట్ మనము ఒక పీస్ మీద ఒక పీస్ పెట్టి అలా స్టిచ్ చేసుకురావాలి అయితే మనకి రౌండ్గా వంకరగా ఉంటుంది కాబట్టి ఆ రౌండ్ని కొద్దిగా సరి చేసుకుంటే సరిపోతుంది అయితే మనకి బ్యాక్ సైడ్కి ఫ్రంట్ సైడ్కి కొద్ది కొద్ది క్లాత్ అయితే మిగిలింది అది ఎందుకు మిగిలిందో తర్వాత అయితే మనం సైడ్ జాయింట్లో చూద్దాం అయితే కుట్టులోకి ఒక పావించు క్లాత్ పావించు కంటే కొద్దిగా ఎక్కువ ఉండేటట్టు చూడండి అయితే ఇప్పుడు చూడండి ఇక్కడ శంఖభాగంలో అంటే షోల్డర్ దగ్గర అయితే మనకి హ్యాండ్లో ఏ చిన్న లూజ్ కానీ రాలేదనమాట చాలా సాఫీగా వచ్చింది ఎందుకంటే హ్యాండ్ని మనం నీట్గా ట్రిమ్ చేసుకున్నాము అలానే షోల్డర్ కూడా నీట్గా మనం ట్రిమ్ చేసుకున్నాము హెచ్చు తగ్గులు లేకుండా కాబట్టి హ్యాండ్ మనకి చాలా పెర్ఫెక్ట్గా అయితే వచ్చింది అయితే ఈ లూజ్ అనేది ఇప్పుడు మనకి షోల్డర్లో లూజ్ ఉంది ఆ లూజ్ ఎందుకు అంటే మనం ఫ్రంట్ సైడ్ ఒక పావించు మనం క్రాస్ తీస్తాం కదా కటింగ్ చేసేటప్పుడు అంటే ఫ్రంట్ అంటే ఇక్కడ మనకి భుజం గట్టిగా పట్టుకోవాలి అన్నట్టుగా మనం ట్రిమ్ చేస్తాం కాబట్టి అక్కడ లూజ్గా మనకైతే ఉంది ఇప్పుడు ఈ విధంగా మనం బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ చూసినా మనకి ఒక్క ముడత లేకుండా వస్తుంది ఇప్పుడు హ్యాండ్కి వచ్చేసి రెండు కుట్లు అయితే మనం వేసుకోవాలి చిన్న కుట్లు వేసుకోవాలి పెద్ద కుట్టుల్లో ఒకవేళ ఉంది అంటే అలా ఉంచేవద్దు చిన్న కుట్లో పెట్టేసి రెండు కుట్లు వేసుకొని కుట్టు లోకి ఒక అలా వదిలితే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసరికి సైడ్ జాయింట్ సైడ్ జాయింట్లో వచ్చేసరికి హ్యాండ్ దగ్గర నుండి కింద వరకు అలా పట్టుకుంటే మనకి బ్యాక్ సైడ్ కొద్దిగా ఎక్కువ ఉంది అలా ఎందుకు ఎక్కువ ఉంది అంటే మనకు కరెక్ట్గా వచ్చిండేది కాకపోతే మనం కటింగ్ వీడియోలు ఫ్రంట్ సైడ్ అయితే కొద్దిగా ఖర్చు పాయింట్లో ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టాము కానీ బ్యాక్ సైడ్ అయితే ఈ ఖర్చు పాయింట్లో కిందకైతే మనము అలా కట్ చేసుకోలేదు అంటే చాలా వీడియోస్లో మనం కట్ చేస్తాము చాలా వీడియోస్లో చేయము కూడా అంటే ఎవరికి ఎలా కావాలంటే అలా చేసుకోవాలి అనేసి అంటే ఇది వచ్చేసి మీడియం ఏజ్ వాళ్ళది కదా ఆ మీడియం ఏజ్ వాళ్ళు ఏమంటే అక్కడ క్లాత్ని అలాగ మనం కట్ చేయడం వల్ల ఏమంటే ఇలా చేయి పైకి ఎత్తతేటకి అంటే పైకి లేపేసరి మనకి బ్లౌజ్ పైకి వచ్చినట్టు ఉంటుంది అని చెప్పేసి చాలా మంది మాకు బ్లౌజ్ కిందకు ఉండేటట్టే ఉండాలి అంటారు అందుకే మనము కట్ చేయలేదు కానీ ఫ్రంట్ సైడ్ షేప్ కోసం కట్ చేసాము అందుకే చిన్న వేరియేషన్ అయితే వచ్చింది అలా బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ హెచ్చు తగ్గులు వస్తే సంఖభ భాగంలో మనం పట్టేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసరికి మనము జాయింట్ సైడ్ జాయింట్ వేసుకోవాలంటే మనం ఇప్పుడు సైడ్స్ అయితే పొడవులు చూసుకున్నాం కదా ఇప్పుడు వెడల్పులు చూసుకోవాలి అంటే నడుము లూజు నడుము లూజు విషయానికి వచ్చేసరికి మనం కటింగ్ వీడియోలో ముప్పై ఆరు ఇంచీలు మన నడుము లూజ్ ఉందనుకోండి అందులో తొమ్మిదో భాగం నాలుగో వంతు అయితే మనకి ఇప్పుడు బ్యాక్ సైడ్ మొత్తం ఎంత ఉందో ఒకసారి మనం చూసుకుందాం ఇరవై రెండు ఇంచీలు అయితే మనకి టోటల్గా ఉంది టోటల్గా ఇరవై రెండులో పదకొండు ఇంచీలకైతే ఇలా మార్క్ చేసుకోండి సెంటర్ పాయింట్ అనమాట పదకొండు ఇంచీలు అయితే మనము ఏ పార్ట్కి ఆ పార్టే డివైడ్ చేసుకోవాలని ఫస్ట్ నుండి నేను చెప్తూనే ఉన్నాను కదా ఈ సెంటర్ నుండి మనకి తొమ్మిది ఇంచీలు తొమ్మిది ఇంచీలు బ్యాక్ సైడ్ అనమాట పద్దెనిమిది ఇంచేలు కాబట్టి ఆ సెంటర్ నుండి ఒక తొమ్మిది ఇంచేలకి ఇటువైపు అయితే మార్క్ చేసుకుందాం అలా సెంటర్ వైపు అయితే అలా చేసుకోండి మనము అటొక పాటు చేసుకుంటే మనకి ఎక్స్ట్రాలు మిగిలితే ఒకవేళ ఎంత మిగులుతుంది టోటల్గా మనం మనకి ఈజీగా తెలిసిపోతుంది అయితే తొమ్మిది ఇంచులకు మనం అక్కడ చేస్తే రెండు ఇంచులు మాత్రమే ఖర్చుకుంది మనం కూడా అంతే వదిలేం కదా అంతే వదిలేం అటు సైడు ఇటు సైడు రెండు రెండు ఇంచులైతే ఉందనమాట మనకు బ్యాక్ సైడ్ అయితే చాలా కరెక్ట్గా సరిపోయింది నడుము దగ్గర కానీ బాడీ లూజ్లో వచ్చేసి సంఖభభాగంలో హ్యాండ్స్ జాయింట్ చేశాక ఇటువైపు అటువైపు ఒక హాఫ్ ఇంచ్ అయితే మిగిలింది ఆ మిగిలింది అయితే తర్వాత చూద్దాం ఇప్పుడు ఫ్రంట్ సైడ్ ఫ్రంట్ సైడ్ కాజాపట్టి కదా చూడండి ఈ లోపల లైనింగ్ నుండి నేను కొలుసుకుంటాను లేదు స్టార్టింగ్ నుండి కొలిసారనుకోండి తొమ్మిది నరక పెట్టండి తొమ్మిది కాకుండా ఎందుకంటే కాజా పట్టి ఉక్కు పట్టి కిందకి వెళ్తుంది అంటే లోపలికి వెళ్తుంది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టి తొమ్మిది ఉన్నారా ఎక్స్ట్రా ఎంత ఖర్చు ఉంది గమనించుకోండి ఇటువైపు మనము ఉక్కు పట్టి వైపు కూడా తొమ్మిది ఇంచీలకి మార్క్ చేసుకోండి ఖర్చు ఎంత ఉంది చూసుకోండి ఖర్చు చూసుకునేసరికి మనకు బ్యాక్ సైడ్ అయితే ఖచ్చితంగా రెండు ఇంచీలు అయితే ఉంది కానీ ఫ్రంట్ సైడ్ అయితే కొద్దిగా ఇంత తక్కువైతే వచ్చింది ఆ తక్కువ ఎందుకు వస్తుంది అంటే మనము సమానంగా ఎక్స్ట్రాలు ఉంటే కట్ చేసాము ఒకటి తర్వాత వచ్చేసి డాట్లో మనం అంత కరెక్ట్గా వేయలేం కదా డాట్ వేసేటప్పుడు ఒక్క ఇసుకు రేణు కూడా తేడా లేకుండా అంటే వేయలేము కొద్దిగా ఒక కుట్టు అటు ఇటు అయితే వచ్చేస్తూ ఉంటుంది అయినా ఆ కొద్దిగా ఖర్చు సరిపోకపోతే ఏం కాదు మనము ఇంచీలు అయితే పెట్టాం కాబట్టి మ్యాక్సిమం ఒకటి ముప్పవైనా వస్తుంది సరిపోతుంది ఇప్పుడు హ్యాండ్లవజ్ హ్యాండ్లౌజ్ వచ్చేసరికి మనకి బాడీ మెజర్మెంట్స్ కదా టోటల్గా పదమూడు వచ్చింది కదా పదమూడులో సగం ఆరున్నర ఆరున్నరకి మార్క్ చేసుకోండి నాకు ఆ కస్టమర్ ఏమన్నారంటే ఆరున్నర అంటే కొద్దిగా లూజ్ పెట్టమ్మా అన్నారు కాబట్టి ఇంకొక పావు ఇంచ్ నేను లూజ్ అయితే పెట్టుకుంటాను ఇక్కడ ఆమ్ లూజ్ వచ్చేసి మనకి నైన్టీన్ ఇంచెస్ టోటల్గా వచ్చింది ఆ నైన్టీన్లో నైన్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి ఇంకా మనం హ్యాండ్లో లూజ్ పెట్టాం కాబట్టి భాగంలో కూడా కొద్దిగా లూజ్ పెట్టుకుందాం సరేనా అయితే ఖర్చులో మనకి ఎంత మిగులుతుంది అది మనము చూసుకోవాలి కొద్దిగా మనకు హాఫ్ ఇంచ్ అయితే మిగిలిందనమాట ఫ్రంట్ సైడు బ్యాక్ సైడు భాగంలో ఖర్చులో మిగిలింది మిగిలితే ఏం లేదు అది కట్ చేసుకోవడమే దానివల్ల మనకి పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు కానీ సరిపోకపోతే ప్రాబ్లం కదా ఇక్కడ కూడా మనకి తొమ్మిది ఇంచీలకు ఆల్రెడీ మార్క్ చేసాం కదా ఆ తొమ్మిది ఇంచీలకు అలా పట్టేయడం లేదంటే కొద్దిగా ఎక్కువ కావాలన్నాం కాబట్టి కొద్దిగా ఎక్కువ మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ మనమైతే లూజులు అయితే చూసేసాము పొడవులు అయితే చూసేసాము బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ సమానంగా ఉంది మనము ఏ పార్ట్కి ఆ పార్ట్ అయితే కరెక్ట్గా అన్నీ ట్రిమ్ చేసుకున్నాము మీరు ఇంతకుముందు వీడియోలో చూస్తుంటే మీకు అర్థమవుతుంది ఒకవేళ పార్ట్ సిక్స్ మాత్రం కంపల్సరీ చూడకపోతే చూడండి అది ఇది చూస్తేనే మీకు ఏ మిస్టేక్స్ లేకుండా బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో తెలుస్తుంది ఒకవేళ మీరు బిగినర్ అయితే నడుము లూజు నుండి అలానే సంఖభభాగంలో లూజు వరకు హ్యాండ్ లూజ్ వరకు ఒక మార్కింగ్ ఒక లైన్ అయితే తీసేసేయండి స్కేల్ పెట్టేసి అలా తీసాక ఇక్కడ కిందకు వచ్చాక చూడండి కరెక్ట్గా పట్టుకోవాలి ఎందుకు అంటే కింద మనకి బ్యాక్ సైడ్ ఉంది కదా బ్యాక్ సైడ్ మనకి నడుం పట్టి ఒకసారి క్లాత్ ఇలా అయిపోతూ ఉంటుంది అలా ముడత లేకుండా నీట్గా సమానంగా బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడు సమానంగా లాస్ట్కి వచ్చేటట్టు పట్టుకోవాలి చాలామంది బిగినర్ అయితే వదిలేస్తూ ఉంటారు ఒకటి పైన క్లాత్ సాగిపో పోతూ ఉంటుంది కింద ఉన్న క్లాత్ అలానే ఉంటుంది సరేనా ఇప్పుడు మనం ఉక్కు పట్టి సైడ్ కూడా మార్క్ చేసుకున్నాం కదా హ్యాండ్ మార్కింగ్ చేసుకుందాం ఆర్మహోల్ మార్కింగ్ చేసుకొని ఒక లైన్ తీసుకొని ఇటు కూడా ఒక కుట్టేసేస్తే సరిపోతుంది అయితే ఇంకొక విషయం ఏంటి అంటే మనం సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఫ్రంట్ సైడ్ని మనం చేయాలి బ్యాక్ సైడ్ చేయకూడదు సైడ్ చేసేటప్పుడు బ్యాక్ సైడ్లో కుట్టేయకూడదు ఫ్రంట్ సైడే రావాలి రెండు సైడ్లు కూడా అయితే ఒక సైడ్ వచ్చేసి హ్యాండ్ నుంచి కిందకు వస్తుంది కుట్టు ఇంతకు అయితే మనం హ్యాండ్ నుంచి కిందకు తీసాం కదా ఇప్పుడు ఇటు సైడ్ వేసేటప్పుడు కింద సేఫ్ బెల్ట్ నుండి పైన హ్యాండ్కి అయితే వస్తుంది అలా మనకి అప్పు డౌన్ అంటే పైన కింద నుండి రావాలి కానీ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అయితే వేయకూడదు దానివల్ల ఏం మిస్టేక్ జరుగుతుంది అంటే ఫ్రంట్ సైడ్ మనకి క్రాస్ కదా ముడతలు అలాంటివి వస్తాయి ఫ్రంట్ పార్ట్ కొద్దిగా తక్కువగా ఉంటుంది బ్యాక్ పార్ట్ సాఫీగా నీట్గా అంటే మనకి స్ట్రైట్ కటింగ్ వస్తుంది కదా సాఫీగా ఉంటుంది కాబట్టి బ్యాక్ సైడే కింద పెట్టాలి ఫ్రంట్ సైడ్ ముడతలు అలాంటివి వచ్చేది పీస్ మన క్రాసులో కుట్లు అవన్నీ ఫ్రంట్ సైడ్ ఉంటుంది కాబట్టి ఫ్రంట్ సైడ్ మనం చూసుకుంటూ మార్కింగ్ చేసుకోవాలి సరేనా అటో కుట్టు ఇటో కుట్టు అయితే వేసాం కదా ఇప్పుడు టోటల్గా నడుము లూజ్ అయితే ఒక్కొక్క కుట్టుతోనే చూసుకోవాలి చూసుకుంటే చూడండి ఇక్కడ మనకి ముప్పై ఆరుంచీలు కదా ముప్పై ఆరుంచీల్లో ఇంకా లూజే ఉంది కొద్దిగా అంత లూజే ఉంది కాబట్టి మనకు కొద్దిగా లూజ్ పెట్టమన్నారు కాబట్టి సరిపోయింది లేదు అంటే మనం లూజ్ పెట్టాం కదా సరిపోయింది లేదు అంటే కుట్ట అయితే వేసేవచ్చు లేదు టైట్ ఉంటే ఒక్కటిప్పేవచ్చు మనకు ఖర్చు కూడా ఉంది ఇప్పుడైతే మిడిల్ బ్రష్ అయితే ఖచ్చితంగా చూసుకోవాలి నడుము లూజ్ చూడాలి అలానే మిడిల్ బ్రష్ లూజ్ కూడా చూడాలి స్టిచ్ అయ్యాక ఈ మిడిల్ బ్రష్ లూజ్ చూస్తేనే నేను అక్కడ వీడియోలో ఏ విధంగా అలా అంటే మనకి టేప్ జరగకూడదు ముడతలు ఏమీ లేకుండా లూజ్ లేకుండా టైట్గా పట్టుకొని అలా చూడాలి మనకి మిడిల్ బ్రెష్ వచ్చేసి నలభై రెండు ఉంది డౌన్ వచ్చేసి అంటే నడుము వచ్చేసి ముప్పై ఆరు ఉంది అప్పర్ బ్రెష్ అంటే చుట్టుకొలత వచ్చేసి మనకి నలభై ఇంచీలు అయితే ఉంది చూసారా వేరియేషన్ ఎంత ఉందో నేను ఫస్ట్ కటింగ్ వీడియోలో కూడా నేను అదే చెప్పాను మన నడుము లూజు కంటే మన బాడీ లూజ్కి రెండు మూడు ఇంచీలు మాత్రమే ఉంటుంది కానీ మన బాడీ లూజ్కి నడుము లూజుకి ఐదారు ఇంచీలు ఇంకెక్కువే ఉంటుంది ఒక్కొక్కరు బ్రెస్ట్ సైజుని బట్టి అలా ఎక్కువ తక్కువ వస్తుంది అయితే మన వీడియోస్లో సైజెస్ బ్లౌజులు కూడా చాలా ఉన్నాయి కదా కొన్ని బ్లౌజుల్లో మీరైతే అబ్జర్వ్ చేయండి థర్టీ థర్టీ ఎయిట్ అంటే మనకి అప్పర్ బ్రష్ లేకుండా మిడిల్ బ్రష్ లూజే కొన్ని అయితే నేను ఇచ్చాను కాబట్టి నడుము లూజుకి మన మిడిల్ బ్రష్ లూజ్కి మ్యాక్సిమం ఎయిట్ ఇంచెస్ కొన్ని ఫార్టీ ఫార్టీ ఎయిట్ కూడా ఇచ్చాను కాబట్టి ఎయిట్ టెన్ ఇంచెస్ మనకి బ్రష్ సైజ్ ఎక్కువగా ఉండి నడుము సైజ్ తక్కువగా ఉంటే అలా టెన్ ఇంచెస్ వరకు కూడా రావచ్చు కాబట్టి అదంతా మనం ఎలా సెట్ చేసుకోవాలంటే డాట్లో ఫ్రంట్ డాట్ ఉంటుంది కదా డాట్లో సెట్ చేసుకోవాలి మనము ఆ పైన బాడీ లూజ్ కానీ కింద నడుము లూజ్ కానీ పెద్ద వేరియేషన్ అయితే ఉండదు డాట్ దానికి ఎంత తీసుకోవాలని ఆల్రెడీ మనము ఈ పార్ట్ ఫోన్ ఎవరో ఎంత అనుకుంటా మనం ఫ్రంట్ సైడ్ అయితే ఆల్రెడీ డాట్ గురించి చాలా క్లారిటీ అయితే ఇచ్చాను కదా ఆ వీడియో అయితే మీరు చూడండి మీరు కంప్లీట్గా పార్ట్ వన్ నుంచి పార్ట్ సెవెన్ వరకు చూస్తే మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది సరేనా ఇప్పుడు వచ్చేసి మనమైతే ఇటు సైడ్ అవుట్ సైడ్ అయితే కుట్లు అయితే వేసేసాం కదా ఖర్చులకి ఒక మూడు నాలుగు కుట్లు వేసుకొని తర్వాత లాస్ట్ ఫైనల్ చివరికి ఒక కుట్టేయడం వల్ల ఏమంటే పోగులు అలాంటివి రాకుండా దారాలు రాకుండా చాలా నీట్గా అయితే ఉంటుంది అయితే రెండే కుట్లు చాలామంది వేస్తూ ఉంటారు కదా అంటే బిగినర్స్కి తెలియదు కదా రెండే రెండు అయితే వేయద్దు ఎందుకంటే ఒకవేళ మనకి ఇచ్చే కస్టమర్ ఒకవేళ టైట్ అయిందని ఇప్పుకుంటే అక్కడ ఒక కుట్టే మిగులుతుంది ఆ కుట్టు సమయానికి లూజు పడినా ఏది పడినా సరే ఆ కుట్టు కూడా ఊడిపోతూ ఉంటుంది అలాంటప్పుడు అక్కడ మనకి బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మనం ఫస్ట్ ఈ మిస్టేక్స్ మనము ఒక మంచి టైలర్గా అని మనం చెప్పుకున్నాం కదా ఒక మంచి టైలర్గా అంటే మనకు కొద్దిగా టైం వేస్ట్ అయినా పర్లేదు కొద్దిగా పని కష్టమైనా పర్లేదు కానీ మంచి టైలర్గా మనమైతే గుర్తింపు తెచ్చుకోవాలి ఖర్చు పాయింట్లో వచ్చేసి పైనకి కిందకి మిడిల్లో సమానంగా ఖర్చు ఉండేటట్టు చూసుకోండి ఎక్కువ ఏమైనా ఉంది అంటే కట్ చేసేసేయండి చూడండి ఇక్కడ మనకి హ్యాండ్లో వచ్చేసి తక్కువ ఖర్చు అయితే ఉంది మనం ఆ వేస్ట్ అయితే తీసుకుంటాం కానీ అక్కడ భాగంలో మనకి ఎక్కువ వేస్టేజ్ అయితే మిగిలింది అది ఎందుకు అంటే మనం ఫ్రంట్ సైడు బ్యాక్ సైడు ఖర్చుల్లో వచ్చేసి మనము బాడీ లూజుల్లో వచ్చేసి కొద్దిగా ఎక్కువ ఎక్కువ పెట్టాము అనమాట ఒక పావు నుంచి ఇంకా తగ్గించాలి ఎక్కువ ఎక్కువ మనం పెట్టేసాము డాట్ ఖర్చు అంటే నడుము లూజులో మనకు సరిపోయింది కానీ బాడీ లూజ్లో ఆ డాట్ ఖర్చు వచ్చేసి ఎక్కువైంది అందుకే ఒక పావు నుంచి మిగిలింది అయితే మిగలడం వల్ల మనకి ఇక్కడ ప్రాబ్లం ఏమీ లేదు తక్కువైతేనే ప్రాబ్లం కాబట్టి ఎక్స్ట్రా ఉన్నది మనం కట్ చేసుకోవచ్చు అయితే ఇంకొక విషయం ఏంటి అంటే చెప్పాల్సింది ఏంటి అంటే నడుము లూజే చాలామంది అయితే చూస్తారు బిగినర్స్ మిడిల్ బ్రష్ లూజు చూడరు కానీ ఖచ్చితంగా మిడిల్ బ్రష్ లూజ్ చూసి ఆ బ్లౌజ్కి ఈ బ్లౌజ్కి ఇవ్వండి అక్కడ మాత్రము ఆ ఒక్క పాయింట్ మీరు సరిచేస్తే మీకు ఎన్నో మిస్టేక్స్ లేకుండా బ్లౌజులు అయితే కుదురుతాయి అయితే భాగంలో చూడండి మనకి ప్లస్ గుర్తు అంటే టూ హ్యాండ్స్కి నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను మనం అన్నీ కరెక్ట్గా ట్రిమ్ చేసుకున్నాం కదా ఏ మిస్టేక్ లేకుండా హ్యాండ్కి హ్యాండ్

ట్రిమ్ చేసాము ఫ్రంట్ సైడు బ్యాక్ సైడు పొడవుల్లోను వెడల్పుల్లోనూ అన్నీ చూసుకున్నాం కాబట్టి మనకి చాలా అక్కడ అచ్చు అయితే మనకి ప్లస్ గుర్తు అయితే వచ్చింది అలా అయితే చేసుకోండి అయితే బిగినర్స్కి ఒకటి రెండు సార్లుకైతే రాదు అలా ప్రాక్టీస్తో అయితే వస్తుంది దేనికైనా ప్రాక్టీస్ అయితే అవసరం అనమాట ఇప్పుడు వచ్చేసి మనం నెక్క పట్టి అయితే వేసుకుందాం అయితే ఇంకొక మిస్టేక్ అంటే మనం టెన్ మిస్టేక్స్ బ్లౌజ్ అన్నాం కదా మనకి ప్లస్ గుర్తు కూడా ఒక మిస్టేకే అలానే పొడవులు అంటే పొడవుల్లో కూడా ఒక మిస్టేకే అలా లూజుల్లో కూడా ఒక మిస్టేకే అక్కడ మూడు మిస్టేక్లు అయితే మనం చెప్పుకోలేదనమాట సరేనా ఇప్పుడు వచ్చేసి మనము నెక్ పట్టి నెక్ పట్టి కూడా ఒక మిస్టేకే వాళ్ళైతే మెడపట్టి వేయలేదు ఆ బ్లౌజ్కి మామూలుగా సీదాలో పెట్టేసి కట్టలు పెట్టేసి ఉల్టాలోకి అలా మల్చేశారు కానీ మనం ఇక్కడ మెడపట్టి అయితే వేస్తున్నాం కాబట్టి ఎంత మనకి వర్క్ బ్లౌజ్ ఏదైనా ఉంది లేదంటే డిజైనర్ బ్లౌజ్ ఉంది ఏదైనా సంథింగ్ అలాంటివైతే మనము నెక్కపట్టీలు అయితే వేయడానికి వీలు కాదు అంటేనే మనం సీదాలో పెట్టి ఉల్టాలోకి మలుచుకోవాలి లేదు అంటే ఖచ్చితంగా మెడపట్టి అయితే వేయాలి కాబట్టి ఇక్కడ నేను కొన్ని క్రాస్ పీసులు అయితే తీసుకున్నాను ఆ క్రాస్ పీసులని జాయింట్ అయితే చేసుకున్నాను అలా చేసుకొని మనం అలానే పీసుకు పీసు జాయింట్ చేసుకొని మనం పెద్దగా రెడీ చేసుకోవాలి ఇక్కడ అయితే నేను పెద్దగా అయితే రెడీ చేసుకో వెడల్పు వచ్చేసి ఒక వన్ ఇంచ్ అయితే సరిపోతుంది లేదు మీరు బిగినర్ మీరు కుట్టుల్లోకి ఎక్కువ ఎక్కువ యూజ్ చేస్తారు అంటే ఒకటి పావు అయినా సరిపోతుంది అనమాట ఇలానే క్లాత్ క్లాత్కి మన క్రాసులు అయితే ఉన్నాయి కదా ఆ క్రాసులు చూడండి ఒక పీస్కి అటువైపు క్రాస్ ఉండాలి ఒక పీస్కి ఇటువైపు అయితే భాగాలు ఉండాలి ఆ విధంగా చూడండి ఇటు కొనలు అయితే వచ్చాయి కదా ఆ కొనల్ని అలా కట్ చేసుకుంటే మనకి నీట్గా అయితే ఉంటుంది ఇలా నేను పొడుగ్గా అయితే రెడీ చేసుకోను క్లాత్ క్లాత్ జాయింట్ చేసుకొని ఇప్పుడు వచ్చేసరికి మనము ఎలా మెడపట్టేసుకోవాలో చూద్దాం మెడపట్టేలో కూడా చాలా క్లారిటీ అయితే ఇస్తాను మీరైతే స్కిప్ చేయకండి ఈజీ కదా అనుకుంటాం కానీ ప్రతి ఒక్క పాయింట్లో కూడా ఏదో ఒక మిస్టేక్ అయితే బిగినర్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ కూడా బిగినర్స్ అయితే ఒక మిస్టేక్ అయితే చేస్తారు అది ఏంటి అంటే ఇప్పుడు ఇలా మనం పెట్టాం కదా ఇక్కడ మనకి ఉక్కు పట్టే నుండి అయితే వస్తుంది ఇప్పుడు వచ్చేసి ఊరికే ఇక్కడ బ్లౌజ్ వచ్చేసి ఊరికే సాగదీస్తూ ఉంటారనమాట అంటే కుట్టాలి అంటే సాగదీస్తూ కుట్టాలా అన్నట్టుగా సాగదీస్తారు మనము ఏ పీసు సాగదీయకూడదు స్టిచ్చింగ్లో బ్లౌజ్ స్టిచ్చింగ్లో వచ్చేసి ఎక్కడ ఏ కుట్టు వేసినా సరే సాగదీయడము అనేది లేదు జస్ట్ మిషన్ మీద అలా కింద క్లాత్ పెడుతూ దానిపైన ఇంకో క్లాత్ పెడుతూ ఆ క్లాత్ లూజు లేకుండా చూసుకోవాలి ఆ క్లాతులు లూజు లేకుండా జస్ట్ మనం అలా పట్టుకోవాలి కానీ సాగదీయకూడదు అలా చూసుకోండి రెండు అంటే కింద మనకి బ్లౌజ్ క్లాత్ పైన మెడపట్టి క్లాత్ సమానంగా ఉండాలి కుట్టుల్లోకి ఒక పావింస్ మాత్రమే కుట్టుల్లోకి తీసుకోవాలంటే ఒక పాదం విడితే మాత్రమే తీసుకోవాలి అలా తీసుకొని మనకి రౌండ్ షేప్ వచ్చే దగ్గర కూడా మీరు రౌండ్ బ్లౌజ్ని అలా తిప్పుతుండాలి స్ట్రైట్గా పట్టేయకూడదు అక్కడ మనకి నీట్గా రాదనమాట బ్లౌజ్ను కూడా కొద్దిగా ఇలా రౌండ్ టైప్లో ఇలా పట్టుకుంటూ ఇలా జరుపుకుంటూ మనం వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మనము ఇక్కడ హ్యాండ్ దగ్గర మనకు ఖర్చు అయితే ఉంటుంది కదా షోల్డర్ ఖర్చు ఆ షోల్డర్ ఖర్చు హ్యాండ్ కుట్టేటప్పుడు ఎటువైపు అయితే వంగి ఉంటుందో అంటే బ్యాక్ సైడ్ రైట్ అంటే ఫ్రంట్ సైడా ఎలా వంగి ఉంటుందో ఇప్పుడు ఈ మెడపట్టి వేసేటప్పుడు కూడా అటే ఆ ఖర్చుని వంచాలి అప్పుడు నీట్గా మనకి షోల్డర్ ఫినిషింగ్ నీట్గా కనిపిస్తుంది లేదు అంటే హ్యాండ్ కుట్టేటప్పుడు బ్యాక్ సైడ్ అనుకోండి ఇప్పుడు మెడపట్టి కుట్టేటప్పుడు రైట్ సైడ్ అంటే ఫ్రంట్ సైడ్ వంగితే అంత నీట్గా అయితే ఉండదు ఇక్కడ కి మనం బ్లౌజ్ ఏదైనా స్టిచ్ చేస్తే దారాలు అలాగ ఊరికే వస్తూ ఉంటాయి కాబట్టి అలాంటివన్నీ మనము ట్రిమ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు క్లాత్ అయితే లోపలికైతే అలా వంచేసేయాలి అలా వంచాక ఇప్పుడు మనకి అక్కడ వంచేటప్పుడు ఏమంటే ఒక్క పావిన్ చుక్క కంటే తక్కువ వంచేటట్టు చూడండి అంటే ఇంకా ఈజీగా చెప్పాలంటే మనం పైపింగ్ వేస్తాం కదా పైపింగ్ కంటే కొద్దిగా ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి అయితే బిగినర్స్ ఏమో ఎక్కువ ఎక్కువ క్లాత్ అయితే మెడపట్టీలో ఉంచేస్తూ ఉంటారు పావన్ చుక్క కంటే ఎక్కువ ఉంచేస్తూ ఉంటారు అలా ఉంచేటప్పుడు ఏమంట అంటే దగ్గరగా అలా ఫోల్డ్ చేయడానికి కొద్దిగా ఇబ్బందిగా కొద్దిగా ఎక్కువ ఫోల్డ్ చేసేస్తారు అలా చేసేటప్పుడు ఏమంటే మనం హెమ్మింగ్ చేసేటప్పుడు రౌండ్స్ దగ్గర నీటుగా ఆ మెడపట్టి వచ్చేసి వంగదు అలా వంగకపోతే మనకి రౌండ్ నీట్గా కనిపించదు అనమాట హెమ్మింగ్ చేసినప్పుడు కూడా ముడతలు అలాంటివి వస్తూ ఉంటాయన్నమాట మనం ఏమనుకుంటాం హెమ్మింగే కరెక్ట్ రావట్లేదేమో హెమ్మింగ్ మనం చేసుకున్నా బయటోళ్ళకి ఇచ్చినా రావట్లేదు అనుకుంటాం కానీ అక్కడ మిస్టేక్ ఏంటంటే ఈ మెడపట్టికి తక్కువ క్లాత్ ఉంచితే ఎటు అయితే అటు నీటుగా వంగిపోతుంది ఇలానే మనము ఇప్పుడు ఈ మెడపట్టి క్లాత్ మనకి ఇది ఉంది కదా దాని మీదే కుట్టొచ్చేటట్టు చూసుకోవాలి బ్లౌజ్ మీద రాకూడదనమాట మనం ఎంతైతే అయితే ఫోల్డ్ అంటే ఒక పావించే తక్కువ అన్నాను కదా దానిపైనే రావాలి అలా వచ్చేటట్టు చూసుకోండి ఇదే విధంగా ఈ లాస్ట్లో మనం ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టాం కదా బ్లౌజ్ కంటే దాన్ని ఇలా ఫోల్డ్ చేసేయండి ముందుకి అలా చేసాక దీన్ని ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేయండి చేసి కుట్టేసేయండి మెడపట్టి అయితే మనకు కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట ఇంకా నేను దీని గురించి కూడా చిన్న చిన్న వీడియోస్ అయితే ఒక్కొక్క దాని గురించి లోతుగా చెప్పితే బాగుంటుంది అని చేద్దాము అనుకుంటున్నాను ఒకవేళ చేస్తే చేద్దాం తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇక్కడ క్లాత్ అయితే మనకి ఎక్స్ట్రా మిగిలిపోతుంది ఈ ఎక్స్ట్రా క్లాత్ మిగిలింది మనం కట్ చేసుకోవాలి అంటే మనం హెమ్మింగ్ చేసేటప్పుడు నీట్గా ఉండడానికి అనమాట ఫోల్డింగ్ అయ్యాక ఈ క్లాత్ మనకు కనిపించకూడదు కాబట్టి అలా కట్ చేసుకోవాలి మనం కుట్టయితే ఎక్కడికేసామో దాని పక్కనే తెగేటట్టు చూడండి ఒక్కొక్కసారి బై మిస్టేక్లో మనకి బ్లౌజ్ క్లాత్ కూడా కత్తిరలోకి వచ్చేసే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి బ్లౌజ్ క్లాత్ లేకుండా ఓన్లీ లైనింగే కట్ చేసేటట్టు చూసుకోండి ఎందుకంటే అనుభవం మాకు అదంతా అనుభవం అయింది చాలాసార్లు నేను కూడా నేర్చుకునేటప్పుడు బ్లౌజ్నే కట్ చేశాను ఒకటి రెండు సార్లు అయితే నేను కట్ చేశాను అలానే మనము ఇంకా అదేంటి స్క్వేర్ నెక్ స్క్వేర్ నెక్కి మూలలు కట్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి నేను వేలు కూడా కట్ చేసుకునేదాన్ని కాబట్టి ఇదంతా మీకు తెలియింది అని లేదు మాకు తెలుసని లేదు మేము ఎన్నో అష్టకష్టాలు పడి నేర్చుకున్నాం కదా మీరు మంచిగా నేర్చుకోవాలని మా ఉద్దేశం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ విషయాలన్నిటి గురించి తర్వాత అయితే మాట్లాడుకుందాం మనకి బ్లౌజ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది కదా ఈ టూ పార్ట్స్లో కూడా సిక్స్ అండ్ సెవెన్ పార్ట్స్ కూడా మీరు కంప్లీట్గా చూస్తేనే ఇందులో మిస్టేక్స్ని సరిదిద్దుకోగలరు ఇంకా వీలుంటే మీరు ఎంత అయినా సరే పార్ట్ వన్ నుంచి పార్ట్ సెవెన్ వరకు చూస్తే ఖచ్చితంగా మీకు వస్తుంది ఏం మిస్టేక్ లేకుండా వస్తుందని నేనైతే అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్